పిల్లలు, మనం ఇప్పుడు చెప్పుకోబోయే పాఠం పేరు దీపావళి. పాఠాన్ని ఒకసారి చదువుకుందాం. దీపావళి వచ్చెరా, సందడినే తెచ్చెరా, పిల్లలు భలే మెచ్చెరా, పెద్దలకి నచ్చెరా, సీత ప్రమిద తెచ్చెరా, దీపం వెలిగించెరా, దీపాలను చూడరా, వెలుగులనే నింపెరా, చిలిపిసీను వచ్చెరా, చిచ్చుబుడ్డి కాల్చెరా, టపాకాయ చూడరా, ఢామ్ ఢామ్ అని పేలెరా, చంటిపాప చేతితో కాకరొత్తి పట్టెరా, చురచురమని వెలిగెరా, చిన్ని పాప నవ్వెరా, అమ్మ వచ్చి అందరికీ లడ్డూ మిఠాయి పంచెరా. మళ్ళీ ఒకసారి చదువుదాం. దీపావళి వచ్చెరా, సందడినే తెచ్చెరా, పిల్లలు భలే మెచ్చెరా, పెద్దలకి నచ్చెరా, సీత ప్రమిద తెచ్చెరా, దీపం వెలిగించెరా, దీపాలను చూడరా, వెలుగులనే నింపెరా, చిలిపిసీను వచ్చెరా, చిచ్చుబుడ్డి కాల్చెరా, టపాకాయ చూడరా, ఢామ్ ఢామ్ అని పేలెరా, చంటిపాప చేతితో కాకరొత్తి పట్టెరా, చురచురమని వెలిగెరా, చిన్ని పాప నవ్వెరా, అమ్మ వచ్చి అందరికీ లడ్డు మిఠాయి పంచెరా. ఈ పాఠంలో ఏముంది? దీపావళి పండుగ గురించి ఉంది. దీపావళి వచ్చింది, పిల్లలకు ఎన్నో సంతోషాలను ఇచ్చింది, పిల్లలు భలే మెచ్చారు, పెద్దలకు కూడా నచ్చింది, ఇంకా సీత ప్రమిదను తీసుకొచ్చిందట. సీత ప్రమిదను తెచ్చి దీపం వెలిగించింది. దీపాలను చూస్తే ఎలా ఉన్నాయి? వెలుగులను నింపేలా ఉన్నాయి. చిలిపిసీను వచ్చాడట, వచ్చి చిచ్చుబుట్టి కాల్చాడు. టపాకాయలేమో ఢామ్ ఢామ్ అని పేలాయి. చంటిపాపేమో చేత్తో కాకర పువ్వు ఒత్తి వెలిగించింది. అది చురుచురుమని వెలిగితే చిన్ని పాప ఆనందంగా నవ్విందట. అమ్మ వచ్చి అందరికీ లడ్డూలు మిఠాయిలు పంచిందట. దీనికి సంబంధించిన ప్రశ్న జవాబులు చూద్దాం. ఈ అభ్యాసంలో మొదటి ప్రశ్న, బొమ్మను చూసి అందులో ఎవరు ఏం చేస్తున్నారో చెప్పాలి. పాఠం బొమ్మను చూడండి. అందులో వాళ్ళు ఏం చేస్తున్నారు? అమ్మ ఏమో మిఠాయిలు పంచిపెడుతుంది, ఒక పాప దీపాలను పెడుతుంది, చిన్న పాప కాకర పువ్వు ఒత్తి వెలిగిస్తుంది, ఒక బాబు చిచ్చుబుడ్డి వెలిగిస్తున్నాడు, ఇంకొక పాప కాకర పువ్వొత్తులు కాలుస్తుంది, కాకర పువ్వొత్తులు టపాసులు కాలుస్తుంది, ఇంకో బాబు ఏం చేస్తున్నాడు? భూచక్రాన్ని వెలిగించాడు. అలా అందరూ రకరకాల టపాసులు పేల్చుతున్నారు. తర్వాత ప్రశ్న, దీపావళి రోజు ఏం చేస్తారు? దీపావళి రోజు అందరూ ఏం చేస్తారు? రకరకాల పిండి వంటలు చేసుకుంటారు, స్వీట్స్ తయారు చేసుకుంటారు, ఇంకా ముఖ్యంగా లక్ష్మీదేవికి పూజ చేస్తారు. సాయంకాలం చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూడా రకరకాల టపాకాయలు పేల్చుతారు. మీకు ఇష్టమైన టపాసులు ఏంటో మీరు సొంతంగా రాయాలి. తర్వాత ప్రశ్న, ప్రమిద ఎవరు తీసుకొచ్చారు? ఈ పాఠంలో ప్రమిదను ఎవరు తెచ్చి వెలిగించారు? ప్రమిదను తెచ్చి వెలిగించారు కదా, ఎవరు? సీత. సీత ప్రమిద తెచ్చరా, దీపం వెలిగించరా. ప్రమిదను ఎవరు తెచ్చారు? సీత. తర్వాత ప్రశ్న, టపాకాయ ఎలా పేలింది? టపాకాయ ఎలా పేలింది? ఎలా పేలింది టపాకాయ? ఢామ్ ఢామ్ అని పేలింది. ఇక్కడ చూడండి ఎలా పేలింది, ఢామ్ ఢామ్ అని పేలింది.
తర్వాత చిచ్చుబుడ్డి ఎవరు వెలిగించారు? ఇక్కడ చిచ్చుబుడ్డి ఎవరు వెలిగించారు? సీను. చిచ్చుబుడ్డి సీను వెలిగించాడు. తర్వాత లడ్డూలు ఎవరు పంచారు? లడ్డూలను ఎవరు పంచారు? అమ్మ పంచింది. లడ్డూలను అమ్మ పంచింది. లడ్డూ మిఠాయిలు అమ్మ పంచింది. మీకు ఏ రకం స్వీట్స్ ఇష్టమో, మీకు ఇష్టమైన మిఠాయిలు ఏంటో మీరు సొంతంగా రాయండి. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో 4 వాక్యాలను పాఠంలో ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలి. ఆ 4 వాక్యాలు ఏంటంటే, సందడినే తెచ్చరా, సందడినే తెచ్చరా, పిల్లలు భలే మెచ్చరా, పిల్లలు భలే మెచ్చరా, వెలుగులనే నింపెరా, వెలుగులనే నింపెరా, ఢామ్ ఢామ్ అని పేలెరా, ఢామ్ ఢామ్ అని పేలెరా. ఈ 4 వాక్యాలు పాఠంలో ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలి. మొదటిదేంటి? సందడినే తెచ్చరా. ఎక్కడుంది చూడండి ఆ వాక్యం? 2 లైన్లో ఉంది. సందడినే తెచ్చరా, సందడినే తెచ్చరా. తర్వాత వాక్యం ఏంటి? పిల్లలు భలే మెచ్చరా. ఎక్కడుంది? దాని కిందే ఉంది. పిల్లలు భలే మెచ్చరా. తర్వాత వాక్యం ఏంటి? వెలుగులనే నింపెరా. చూడండి ఎక్కడుంది? వెలుగులనే నింపెరా. తర్వాత వాక్యం ఏంటి? ఢామ్ ఢామ్ అని పేలెరా. ఎక్కడుంది ఢామ్ ఢామ్ అని పేలెరా? ఇక్కడుంది. ఏమేమి వాక్యాలు గుర్తించుకున్నాం? సందడినే తెచ్చరా, పిల్లలు భలే మెచ్చరా, వెలుగులనే నింపెరా, ఢామ్ ఢామ్ అని పేలెరా. చూసారు కదా? తర్వాత అభ్యాసాన్ని నేర్చుకుందాం. ఈ అభ్యాసంలో ఇక్కడ కొన్ని అక్షరాలు ఉన్నాయి కదా, ఆ అక్షరాలకు తేడాను గుర్తిస్తూ చదవాలి. గ గా, గ గా, ట ట, ట ట, ట డ, డ డ, త త, త త, మ మ, మ మ, య య, య య, స స, స స, ష ష, ష ష, స స, స స, హ హ, హ హ, ల ల, ల ల, ర ర, ర ర, ద ద, ద ద, వ వ, వ వ, క క, క క, ప ప, ప ప, న న, న న, బ బ, బ బ, చ చ, చ చ, ల ల, ల ల, జ జ, జ జ, డి
డి డి డి సి 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 ది 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 ని 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 లి 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 సి 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 టి 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 కి 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 మి 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 పి 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 చి 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 లి 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 గి 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 జి 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 తి 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 బి 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 ఇ ఇ ఇ ఇ రి 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 వి 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 షి 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 హి 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 అక్షరాలు చదువుకున్నాం కదా, ఇప్పుడు వీటితో కొన్ని పదాలు చెప్దాం. చూడండి, తా త తాత తా త తాత. తర్వాత మా మా మామ మా మా మామ. తర్వాత రా మ రామ రా మ రామ. ఇంకేం పదాలు వస్తాయి? ట ట మా ట టమాటా ట మా ట టమాటా. ఇంకా లీ లా లీలా లీ లా లీలా. ఇంకా జా జి జాజి జా జి జాజి. ఇంకా జా బి లి జాబిలి జా బి లి జాబిలి. ఇంకా మీరు ఈ అక్షరాలతో ఏం పదాలు వస్తాయో ఆలోచించి రాయాలి. ఆ అక్షరాలతో ఈ అక్షరాలతో పదాలు రాసిన తర్వాత, ఈ అక్షరాలతో ఏం పదాలు వస్తాయో రాసిన తర్వాత వాటితో వాక్యాన్ని కూడా రాయాలి. ఉదాహరణకు జాబిలి తీసుకుందాం. జా బి లి జాబిలి ఎంతో అందంగా ఉంటుంది. ఈ విధంగా మీరు వాక్యాలు కూడా రాయాలి. తర్వాత ఈ అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి కదా, మొదటి పదానికి రెండవ పదానికి కింద గీత గీసిన అక్షరాలకు తేడాను గమనిస్తూ చదవాలి. చూడండి, కలం కాలం
దీని గీత గీసిన అక్షరాలు ఏమేమిటి ఉన్నాయి? క క ఏమున్నాయి? క క క క క కలం క కాలం. ఇదే విధంగా అన్నిటికీ గీత గీసిన అక్షరాలకు తేడాను గమనిస్తూ చదవాలి. గధ గద గాలం, గద గాలం. గ గ గ గద గ గాలం, గ గద గ గాలం. జడ జామ, జడ జామ. జ జడ జ జామ. నడక నావ, నడక నావ. నా 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 నడక నా నావ. తల తాత, తల తాత. త తల తా తాత త తా త తల తా తాత. పదం పాదం, పదం పాదం. ప ప ప ప ప పదం ప పాదం. తర్వాత రమ రామ, రమ రామ. ర రమ, ర రామ. ర ర ర రమ, ర రామ. తర్వాత వరం వారం, వరం వారం. వ వరం, వా వారం. వ వరం, వా వారం. తర్వాత సవరం సాగరం, సవరం సాగరం. స సా స సవరం, సా సాగరం. హలం హారం, హలం హారం. హ హలం, హా హారం. హ హా హ హలం, హా హారం. తర్వాత చిలక చీమ, చిలక చీమ. చి చిలక, చీ చీమ. చి చీ, చి చిలక, చీ చీమ. తర్వాత గిలక గీత, గిలక గీత. గి గీ, గి గిలక గీ గీత. తర్వాత పిలక పీక, పిలక పీక. పి పీ, పి పిలక, పి పీక. తర్వాత తిరగలి తీగ, తిరగలి తీగ. తి తీ, తి
తిరగలి తీగ తిరగలి తీగ. తర్వాత సిపాయి సిపాయి సీసా సీసా సి సిపాయి సి సీసా. తర్వాత శివ శీకాయ శివ శీకాయ షి 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 శివ షి శీకాయ. తర్వాత కిటికీ కీటకం కిటికీ కీటకం కి కీ కి కీ కి కిటికీ కీ కీటకం. జలగ జాలరి జలగ జాలరి జ జ జ జ జ జలగ జ జాలరి. నేర్చుకున్నారు కదా, తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు కదా, ఆ పదాల్లో కింద గీత గీసినటువంటి ఈ అక్షరాలను సరిచేస్తే సరైన పదం వస్తుంది. అవి సరిచేసి మనం సరైన పదాలని రాయాలి. మొదటి పదం చూడండి, జితం. రెండవది రయి. మూడవది దీపం. నాలుగవది బీరకాయ. ఐదవది కిరీటం. ఆరవది పపాయి. ఏడవది మామిడి. ఎనిమిదవది టపకాయ. తొమ్మిదవది దీపావళి. పదవది పాలసిస. ఇప్పుడు ఈ గీతం గీసిన అక్షరాలను ఈ గీత గీసిన అక్షరాలను సరిచేయాలి. జితం, జి అనే అక్షరాన్ని సరిచేస్తే సరైన పదం వస్తుంది. జి, జికి దీర్ఘం ఇస్తే జీతం, ఇది సరైన పదం. జీతం జీతం. తర్వాత పదం రయ్యి, రా అనే అక్షరాన్ని సరిచేస్తే సరైన పదం వస్తుంది. రాకి దీర్ఘం ఇవ్వాలి. రా ఇ రాయి రా ఇ రాయి. తర్వాత దీపం అనుంది, ది అనే అక్షరాన్ని సరిచేస్తే సరైన పదం వస్తుంది. దీకి ఏమి ఇవ్వాలి, గుడి దీర్ఘం ఇవ్వాలి. పం, దీపం దీపం. తర్వాత పదం బీరకాయ, బి అనే అక్షరాన్ని సరిచేయాలి. బీకి దీర్ఘం ఇవ్వాలి, గుడి దీర్ఘం ఇవ్వాలి. బీ ర కాయ బీరకాయ. తర్వాత పదం కిరీటం, కి రి టం. ఇందులో రి అనే అక్షరాన్ని సరిచేయాలి. కి రి టం కి రి టం కిరీటం. తర్వాత పపాయి చూడండి, పా అనే అక్షరాన్ని సరిచేయాలి. పాకు దీర్ఘం ఇవ్వాలి. పా పా ఈ పాపాయి పాపాయి. తర్వాత
మమిడి, మమిడిలో మా అక్షరాన్ని మా అనే అక్షరాన్ని సరిచేయాలి. మాకు దీర్ఘం ఇవ్వాలి. మా మీ డి మామిడి, మామిడి. తర్వాత ఏంటి, టపకాయ. దీనిలో పా అనే అక్షరాన్ని సరిచేయాలి. ట పాకు దీర్ఘం ఇవ్వాలి. పా కా య టపాకాయ, టపాకాయ. తర్వాత దీపావళి. ది అనే అక్షరానికి దీర్ఘం ఇస్తే దీ పా వా లి దీపావళి. తర్వాతది పాల సిస. సి అనే అక్షరాన్ని సరిచేయాలి. పా లా సికి దీర్ఘం ఇవ్వాలి. సీ సా సీకి గుడి దీర్ఘం ఇస్తే, సాకు గుడి దీర్ఘం ఇస్తే సీ సి సి పాల సిసా. పాల సిసా అనుంది కదా, దాన్ని సీ సీని సరిచేస్తే ఏమైంది, పాల సీసా. తర్వాత అభ్యాసాన్ని నేర్చుకుందాం. ఈ అభ్యాసంలో పాఠంలో ఉన్నటువంటి టపాకాయల పేర్లు, పిల్లర్ల పేర్లు విడివిడిగా చదువుకుందాం. పాఠంలో టపాకాయల పేర్లు ఏమేమి ఉన్నాయి, ఏమేమి టపాకాయల పేర్లు ఉన్నాయి? కాకరొత్తి, చిచ్చుబుడ్డి. ఏమున్నాయి? కాకరొత్తి, కాకరొత్తి, కాకరొత్తి. ఇంకా ఏమున్నాయి? చిచ్చుబుడ్డి, చిచ్చుబుడ్డి, చిచ్చుబుడ్డి. పిల్లల పేర్లు ఏమున్నాయి? సీత, 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 సీత. సీను, 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 సీను. ఈ పదాలు పాఠంలో ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలి. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో పాఠంలో వచ్చెరా, తెచ్చెరా ఇలాంటి పదాలు ఉన్నాయి కదా, అలాంటివి ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. వచ్చెరా, వచ్చెరా, వచ్చెరా. తర్వాత తెచ్చెరా, తెచ్చెరా, తెచ్చెరా. మే చే రా, మెచ్చెరా, మెచ్చెరా. తర్వాత నా చే రా, నచ్చెరా, నా చే రా, నచ్చెరా. తర్వాత వెలిగించెరా, వెలిగించెరా, వెలిగించెరా. తర్వాత చూడరా, 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 చూడరా. తర్వాత పేలేరా, 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 పేలేరా. నింపెరా, నింపెరా, నింపెరా. కాల్చెరా, కాల్చెరా, కాల్చెరా. తర్వాత పట్టెరా, పట్టెరా, పట్టెరా. తర్వాత వెలిగెరా, వెలిగెరా, వెలిగెరా. తర్వాత నవ్వెరా, నవ్వెరా, నవ్వెరా.
తర్వాత పంచెరా పంచెరా పంచెరా. ఏమేమి ఉన్నాయి అలాంటి పదాలు? వచ్చెరా, తెచ్చెరా, మెచ్చెరా, నచ్చెరా, వెలిగించరా, చూడరా, పేలెరా, నింపెరా, కాల్చెరా, పట్టెరా, వెలిగెరా, నవ్వెరా, పంచెరా. ఇవి పాఠంలో ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలి. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో మొదటి అక్షరానికి ఈ నాలుగు అక్షరాలను విడివిడిగా జత చేసి పదాలను రాయాలి. మొదటిది చూద్దాం. పా ప. ఈ రెండు కలిపి రాస్తే ఏ పదం వస్తుంది? పాప పాప పాప. తర్వాత పాట పాట పాట. తర్వాత పాకి కాను జోడిస్తే పా క పాక పాక పాక. తర్వాత పార 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 పార. తర్వాత బీర 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 బీర. తర్వాత బీద 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 బీద. తర్వాత బీగం 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 బీగం. తర్వాత బీజం 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 బీజం. తర్వాత గిలక 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 గిలక. తర్వాత గిరి 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 గిరి. గిరిజ 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 గిరిజ. తర్వాత గిరీశం 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 గిరీశం. తర్వాత సీమ 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 సీమ. తర్వాత సీత 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 సీత. తర్వాత సీసా 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 సీసా. తర్వాత సీసం 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 సీసం. పదాలన్నీ ఒకసారి మళ్ళీ చదువుకుందాం. పాప 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 పాట పాట పాక పాక పార పార బీర బీర బీద బీద బీగం బీగం బీజం బీజం గిలక
గిలక గి రి గిరి గి రి జ గిరిజ గి రి చం గిరీశం సీమ సీమ సీత సీత సీస సీస సీసం సీసం. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో బొమ్మను ఆధారంగా చేసుకుని ఇక్కడున్న ఖాళీలను పూరించాలి. ఈ ఖాళీలు ఏమిటో ఒకసారి చూద్దాం. డాష్ తింటే కారం, డాష్ తింటే కారం, డాష్ రంగు నలుపు, డాష్ రంగు నలుపు, నాకు డాష్ పండు కావాలి, నాకు డాష్ పండు కావాలి, ఈ డాష్ మా పాపది, ఈ డాష్ మా పాపది. మొదటి ఖాళీకి సంబంధించిన బొమ్మను చూద్దాం. చూడండి, అక్కడ ఏముంది? మిరపకాయ ఉంది. ఆ బొమ్మలో ఏముంది? మిరపకాయ. మిరపకాయ తింటే కారం, మిరపకాయ తింటే కారం. రెండవ ఖాళీకి సంబంధించిన బొమ్మను చూడండి. ఆ బొమ్మలో ఏముంది? చీమ. ఆ బొమ్మలో చీమ ఉంది. చీమ రంగు నలుపు, చీమ రంగు నలుపు. మూడో దానికి సంబంధించిన బొమ్మను చూద్దాం. ఆ బొమ్మలో ఏముంది? మామిడి పండు. మామిడి పండు. నాకు మామిడి పండు కావాలి, నాకు మామిడి పండు కావాలి. నాలుగో దాని బొమ్మను చూడండి. ఆ బొమ్మలో ఏముంది? పలక. ఆ బొమ్మలో ఏముంది? పలక. ఈ పలక మా పాపది, ఈ పలక మా పాపది. మనం రాసుకున్న నాలుగు వాక్యాలేంటి? మిరపకాయ తింటే కారం, చీమ రంగు నలుపు, నాకు మామిడి పండు కావాలి, ఈ పలక మా పాపది. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో తలకట్టు, దీర్ఘము, గుడి, గుడి దీర్ఘము, వీటితో మొదలయ్యే ఊర్లు ఇంకా మనుషుల పేర్లు రాయమన్నారు. చూడండి, తలకట్టుతో మొదలయ్యే ఊరు పేరు ఏముంది? ధవళేశ్వరం. ధవళేశ్వరం. ధాకు తలకట్టు, ధవళేశ్వరం. తర్వాత దీర్ఘంతో మొదలయ్యే పదం ఏముంది? దీర్ఘంతో మొదలయ్యే ఊరు పేరేముంది? రాజమండ్రి. రాకు దీర్ఘమిస్తే రా జ రాజమండ్రి. తర్వాత గుడి. గుడితో మొదలయ్యే పదం ఏముంది? ఊరి పేరు తాకు గుడిస్తే తి రూ పా తి తిరుపతి.
తర్వాత గుడి దీర్ఘంతో వచ్చే ఊరి పేరు ఏంటి చూద్దాం. గుడి దీర్ఘంతో వచ్చే ఊరి పేరేంటి? సాకు గుడి దీర్ఘం ఇస్తే సీ, సీత. నగరం, సీతానగరం. తలకొట్టుతో వచ్చే ఊరి పేరేంటి? ధవళేశ్వరం. దీర్ఘంతో రాజమండ్రి. గుడితో తిరుపతి. గుడి దీర్ఘంతో సీతానగరం. దాకు తలకడిస్తే ధ, ధవళేశ్వరం. రాకు దీర్ఘమిస్తే రా, రాజమండ్రి. తాకు గుడిస్తే తి, తిరుపతి. సాకు గుడి దీర్ఘమిస్తే సీ, సీతానగరం. ఇప్పుడు మనుషుల పేర్లు ఏమేమి వస్తాయో చూద్దాం. కాకు తలకడిస్తే క, కమల. కమల, కమల. ఇంకా దీర్ఘం వచ్చే మనిషి పేరేముంటుంది? నాకు దీర్ఘమిస్తే నా, నాకు దీర్ఘమిస్తే నా. రా, యా, నా. నారాయణ, నారాయణ. తర్వాత గుడితో మొదలయ్యే పేరు. సాకు గుడిస్తే సి, వా, శివ, శివ. గుడి దీర్ఘం సాకు గుడి దీర్ఘం ఇస్తే సీత, సీత. చూడండి, తలకట్టుతో, తలకట్టు ఉన్న అక్షరంతో మొదలయ్యే మనిషి పేరేంటి? కాకు తలకటిస్తే క, మా, ల, కమల. నాకు దీర్ఘమిస్తే నా, రా, య, న, నారాయణ. గుడి ఇచ్చిన పదం, గుడితో మొదలయ్యే పదం. సాకు గుడి ఇస్తే సి, వా, శివ. గుడి దీర్ఘంతో వచ్చేది సాకు గుడి దీర్ఘమిస్తే సీత, సీత. తలకట్టుతో ఏమొచ్చింది? కమల. దీర్ఘంతో నారాయణ. గుడితో శివ. గుడి దీర్ఘముతో సీత. ఊరు పేర్లు, మనుషుల పేర్లు చూద్దామా. తలకట్టుతో వచ్చే ఊరు పేరు ధవళేశ్వరం. మనిషి పేరు కమల. దీర్ఘంతో వచ్చే ఊరి పేరు రాజమండ్రి. మనిషి పేరు నారాయణ. గుడితో వచ్చే పదం తిరుపతి. మనిషి పేరు శివ. గుడి దీర్ఘంతో మొదలయ్యేది సీతానగరం. ఊరి పేరు సీతానగరం. మనిషి పేరు సీత. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఇంకా ఇందులో మీకు తెలిసి, మీకు సొంతంగా కొన్ని ఈ ఒత్తులతో వచ్చే పదాలు రాయాలి. ఈ అభ్యాసంలో ఈ గళ్ళలోని అక్షరాలు చదివి ఇందులో ఉన్న పదాలను రాయాలి. ఇందులో కొన్ని పదాలు కూడా ఉన్నాయి, వాటిని గుర్తించి రాయాలి. ముందుగా అక్షరాలను చదువుదాం.
సో చి ది పా వా లి రా లు పం పా డ వ క క ర న ట న య సి త స ప జ అ స వ సం క రం ఆ న ప క య పం. మళ్ళీ ఒకసారి చదువుకుందామా. సో చి ది ప వ లి ర లు పం ప డ ప క క ర న ట న య సి త స ప జ అ స వ సం క రం ఆ న ప క య పం. వీటిలో ఉన్న పదాలను చూద్దామా. చూడండి, ఇక్కడి నుంచి ఈ నాలుగు అక్షరాలు కలిపితే దీపావళి, దీపావళి అనే పదం దొరికింది. ఇంకా చూడండి, అడ్డంగా చూస్తే ఇంకేం పదాలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ పడవ, పడవ. ఇంకా చూడండి, కాకర, కాకర. ఇంకేమున్నాయి అడ్డంగా? నటన, ఇంకేమున్నాయి? సీత, సీత. ఇంకా చూడండి, కారం. ఇంకా ఇక్కడ ఆనపకాయ, ఆనపకాయ, ఆనపకాయ. ఇప్పుడు నిలువుగా ఏమేమి పదాలు ఉన్నాయో చూద్దాం. సోరకాయ, సొరకాయ. ఇంకా చిలుక, చిలుక. ఇంకా ఏమున్నాయి? సీసా, ఇంకా దీపం. ఈ రెండు అక్షరాలు కలిపితే దీపం. ఇంకా పాప, పాప. ఇంకా చూడండి, ఇక్కడ వనజ,
వనజ. ఇంకా రంపం. ఏమేమి పదాలు వచ్చాయి మొత్తం మనకి? దీపావళి, పడవ, కాకర, నటన, సీత, కారం, ఆనపకాయ. ఇంకా నిలువుగా ఏమేమి వచ్చాయి? సొరకాయ, చిలుక, సీసా, దీపం, పాప, వనజ, రంపం. చూసారు కదా పిల్లలు, తర్వాత వీడియోలో తర్వాత పాఠాన్ని నేర్చుకుందాం.